अंदर की शुभोदय ना पेर तुलसी रामानुजाचार्य नेनु जेडपीएसएस जूलूरपाड़ हाईस्कूल तेलुगु उपाध्यायुडिगा पनिचेस्तुन्नानु ई रोज मनं एडव पाठं पदव तरगतिलो एडव पाठमैन शतक मुद्रिमा अने पाठ्यभागंलोनी नालुगव ऐदव पद्यालु तेलुसुकुंदां अंदुलो भागंगा मनं ముందుగానే రెండు పద్యాలు నేర్చుకుని ఉన్నా. ఇందులో ఇవాళ నేర్చుకోబోయేది దాశరథి శతకంలోది దాశరథి కరుణాపయోనిధి అనేటటువంటి మకుటంతో కంచర్ల గోపన్న లేదా రామదాసు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శతకం ఇది. రామదాసు ఈయన 17వ శతాబ్దికి చెందినవాడు. అలాగే ఈయన మన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నివాసి. నిజాం నవాబు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తానీషా ప్రభువు దగ్గర ఇతను తహసీల్దార్గా పనికి కుదిరి భద్రాచలానికి తహసీల్దార్గా నియమింపబడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి రాముణ్ణి కొలిచి దానికి ఆలయాన్ని నిర్మింపజేశాడు. తద్వారా ఆయన కారాగారంలో కూడా బంధించడం జరిగింది. శిస్తు విషయంలో పై వచ్చినటువంటి పైకంలో ఏదో అక్రమాలు జరిగినాయని ఆయన తీసుకువెళ్ళి మరి గోల్కొండలో బంధించడం జరిగింది. ఆ తర్వాత రామలక్ష్మణులే స్వయంగా వచ్చి వారిని విడిపించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. అటువంటి వీరు అందమైన శబ్దాలంకారాలతో మరి రెండు ఒక శతకం రాశారు. అనేక కీర్తనలు రాయడం జరిగింది. అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇలాంటి అనేకమైనటువంటి కీర్తనలు వారి యొక్క మరి ఘట్ కళ నుంచి జాలువారాయి. అలాగే వీరు రాసినటువంటి దాశరథి శతకంలో పద్యాలు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులకు అన్నో ఇన్నో కంఠస్థం చేయబడినటువంటి పద్యాలు. ఒకసారి చూద్దాం పద్యంలోకి వెళ్లే ముందు ముందు దాశరథి అంటే తెలుసుకుందాం. దశరథుని యొక్క కుమారుడైన ఓ రామా కరుణా పయోనిధి కరుణకు సముద్రము వంటి వాడా దయకు సముద్రము వంటి వాడా. ఓకే పాఠంలోకి వెళ్దాం. దాశరథి శతకంలో ఇది దీన్ని రాసింది కంచర్ల గోపన్న. పద్యంలోకి వెళ్దాం చూడండి. బంధన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడను చున్గడగట్టి భేరికాడాండడాండడాండని నదంబుల జాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. బండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడను చున్గడగట్టి భేరికా దాండడాండడాండని నదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవము ఇక లేడు అనుచున్ గడకట్టి భేరికా దాండడాండడాండ నినదంబుల జాండము నిండ మత్త వేరండమును ఎక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. చూద్దాం. దాశరథి అంటే ముందే చెప్పుకున్నా, దశరథుని కుమారుడైన ఓ రామా కరుణాపయోనిధి దయకు సముద్రము వంటి వాడా. ఓ రామా దయకు సముద్రము వంటి వాడా. బండన భీముడు యుద్ధరంగము, బండనము అంటే యుద్ధము, యుద్ధము యుద్ధరంగమునందు భీముడు భయంకరుడు. ఆర్తజనులు కష్టాలలో ఉన్నవారు, ఆపదలలో ఉన్నవారు, దీన జనులకు బాంధవుడు బంధువు వంటి వాడు. ఉజ్వల ప్రకాశించే బాణములతో కూడిన తూనీరము కలవాడు. కోదండ కోదండము అనే ధనము చేత కళాప్రచండ కళలో
ప్రచండమైనటువంటి భుజము యొక్క తాండవము యొక్క శక్తి కలిగిన వాడా అటువంటి కీర్తి కలిగిన వాడా భుజ బలము యొక్క కీర్తిని కలిగిన వాడా అటువంటి రామమూర్తికి ఎటువంటి రామమూర్తి వరకవాడు యుద్ధరంగమునందు భయంకరుడు ఆపదల్లో ఉన్నవాడి బంధువు ప్రకాశించే బాణములతో కూడిన తూనీరము కలిగి కోదండము ధరించి కోదండముతో కళా ప్రచండమైనటువంటి భుజము యొక్క ప్రతాపమును చూపించగలిగిన కీర్తి కలిగిన రామమూర్తికి అనగా రామునికి రెండవ సాటి అతనికి సాటి అంటే సరితూగదగిన రెండవ వ్యక్తి రెండవ దైవము అంటున్నాడు రెండవ దేవుడు ఇక ఇక లేడనుచు లేడు రెండవ దేవుడు అతనికి సమానముగా ఉండే రెండవ దేవుడు లేనే లేడు అనుచు గడగట్టి గట్టిగా చెప్పడానికి భేరిక పెద్ద డొంక గడగట్టి భేరిక కట్టబడినటువంటి భేరిక దేని మీద కట్టింది తర్వాత మాట్లాడుతున్నా భేరిక అంటే డంకానా డంక డంక నుంచి గడ గట్టిగా కొడితే వచ్చేది డాం డ డాండ డాండ నినదముల ఢాం 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 అనే నినాదములతో నినదము శబ్దాలతో జాండము నిండ జాండము అంటే ప్రపంచము లోకము జగము నిండా జగము నిండా తెలుసున్నట్లుగా అంటే ప్రపంచానికి తెలిసేటట్లుగా మత్త మదించిన వేదండము ఏనుగును ఎక్కి అధిరోహించి చాటెదను చాటి చెప్తాను మరకమా యుద్ధరంగమునందు భయంకరమైనటువంటి వాడు కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు బంధువు వంటి వాడు ప్రకాశించే బాణములతో కూడిన తూనీరము కలిగి కోదండము అనే ధనువును ధరించి ఆ ధనువుతో కళా ప్రచండమును చూపించే భుజము అనే ప్రతాపము కలిగిన భుజ ప్రతాపము కలిగిన కీర్తి అటువంటి కీర్తి కలిగిన రామునికి రెండవ రామునికి సాటి వచ్చే రెండవ దైవము ఇక లేడు అని చెప్పుతూ వేదండము నెక్కి మత్తవేదను మదించిన ఏనుగును ఎక్కి గటగట్ బేరిక ఢంక యొక్క దాండడాండడాండ నినదమ్ముల ఢాం 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 అనేటటువంటి శబ్దాలతో ప్రపంచము నిండా చాటి చెప్తాను ఏమని రాముడికి సరితూగేదా దైవం ఇంకొకరు లేరు అనే విషయాన్ని చాటి చెప్తాను అంటున్నాడు ఎవరు దాశరథి కర్ణాపయోనిధి అనే మకుటంతో రాసినటువంటి రామదాసు మరొక్క మాట పఠించాడు మండన భీముడు ఆర్తజన బాంధవుడు జ్వలబాణతో కోదండక్కడా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచుంగడగట్టి భేరికాడాండడాండడాండ నినదంబుల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి పద్యం మరొక మారు అర్థమయ్యేటట్టు చూడండి ఒకసారి దశరథుని కుమారుడమైన ఓ రామ దయకు సముద్రం వంటి వాడా యుద్ధరంగమునందు భయంకరుడు దయ కలిగినటువంటి కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు బంధువు ప్రకాశించేటటువంటి బాణములతో కూడిన తూనీరము కలిగిన కోదండమును ధరించి ఆ యుద్ధరంగమునందు కళా ప్రచండమును చూపే భుజ ప్రతాపము కలిగిన కీర్తి రాముడికొక్కడికే కుదురుతుంది అటువంటి రామునికి సాటిగా వచ్చే రెండవ దేవుడు ఇక లేడని నేను డంకా నినాదముల చేత లోకమంతా నిండునట్లుగా మదించిన ఏను నెక్కి చాటి చెబుతానయ్యా అంటూ ఉన్నాడంటే రామునికి సహితూగేటటువంటి దైవం ఇంకొకరు లేరు అని కవి యొక్క అభిప్రాయం ఇది కూడా స్టార్ మార్క్ ఖచ్చితంగా దీన్ని కూడా ఏం కంఠస్థం చేయాలి భావన రావాలి ప్రతిపదార్థం రావాలి ఇక పోతే నెక్స్ట్ పద్యంలోకి వెళ్దాం నెక్స్ట్ మనకున్నటువంటి పద్యం ఏమిటి అంటే నరసింహ శతకంలోది ఇది కాకుత్సం శేషప్ప కవి రాసింది ఈ కాకుత్సం శేషప్ప 18వ శతాబ్దికి చెందినవాడు ఇతను మనం గమనించి చూసినట్లయితే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ధర్మపురి అనే ఒక నరసింహ క్షేత్రం ఒకటి ఉంది
ఆ నరసింహక్షేత్రంలో ఇతను మృదంగ విద్వాంసుడుగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. అట్టి వీరికి అద్భుతమైన కవనం ఎలా అబ్బిందో కానీ వీరు సుమారు ఒక 3 శతకాలు అది నరసింహస్వామిపైనే రాశారు. ఒకటి నరహరి శతకం, రుకేశరి శతకం, నరసింహ శతకం, అలాగే ధర్మపురి రామాయణం అనే ఒక యక్షగానం కూడా రాశాడు. మొత్తం 3 శతకాలు, ఒకటి రుకేశరి, నరహరి, నరసింహ, అలాగే ధర్మపురి రామాయణం అనే ఒక యక్షగానం కూడా వీరు రాశారు. వీరి యొక్క పద్యాలు ఒకసారి గమనించినట్లయితే అందులో తాత్విక చింతన కనబడుతుంది, సామాజిక స్పృహ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జానపదులు వీరి యొక్క పద్యాలని అలవోకగా ఉత్తెత్తి పాడుకుంటూ ఉంటారు. వీరి యొక్క పద్యాల్లో స్పెషాలిటీ ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అంటే సామాజిక చింతన ఉంటుంది, అలాగే తాత్విక చింతన కలిగి ఉంటుంది. తాత్విక చింతన, సామాజిక స్పృహ వీరి యొక్క పద్యాల్లో మనకు గమనించదగిన అంశం. పద్యంలోకి వెళ్దాం చూడండి. ఇది సీస పద్యం. హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథమ్ములు చదివినట్లు, హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథమ్ములు చదివినట్లు, భిక్షమీయంగ తప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనుల వంచింపకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారమల్తీయకుండి నంజాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు, ఒకరి వర్షాశనము ముంచకున్నను చాలు పేరు కీర్తిగ సత్రమల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమీయంగ తప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనులను వంచింపకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారమల్ తీయకుండిన జాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు, ఒకరి వర్షాశనము ముంచకున్నంజాలు పేరు కీర్తిగ సత్రమల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చాలా సులువుగా చిన్న చిన్న పదాలతో చదవగానే అర్థమయ్యేటటువంటి పద్యశైలి వీరిది. సమాజం పట్ల వారికి ఎలాంటి స్పృహ ఉందో మనం గమనిస్తే నిజంగానే సమాజం ఇలా తయారైంది మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి, హరిదాసులను, హరి అంటే విష్ణు, విష్ణు యొక్క దాసు అంటే విష్ణు భక్తులను నిందలాడకుండిన చాలు, వారిని తిట్టకుంటే చాలు, నిందించకుండా ఉంటే చాలు, నువ్వేం చేసినట్లు, సకల గ్రంథములు చదివినట్లు, నువ్వు చదవక్కర్లే, హరిభక్తులను విష్ణు భక్తులను నువ్వు తిట్టకపోతే చాలు, నువ్వు మంచి మంచి వేదాల లాంటి గ్రంథాలు చదివినట్టే లెక్క, భిక్షమీయంగ తప్పింపకుండిన చాలు. భిక్షము ఎవరో దానం చేస్తూ ఉన్నాడు, భిక్షముయ్యంగ నువ్వు ఎవరో భిక్షమిస్తూ ఉంటే తప్పింపక దాన్ని తప్పించకపోతే చాలు, ఎవరో దానం చేస్తే ఎందుకు రా ఇస్తున్నావు అవ్వకు అనుకుంటే చాలు, చేముట్టి దానంబు చేసినట్లు నువ్వే స్వయంగా చేయితో దానం చేసినట్టు, నువ్వు చేయక్కర్లే చేసేటోన అవ్వచ్చు. మూడవది, మించి సజ్జనులను వంచింపకుండిన చాలు. మించి ముఖ్యంగా మంచివారైన సజ్జనులు అంటే మంచివారు, మంచివారిని వంచింపకుండిన మోసం చేయకపోతే చాలు, వారికి ప్రేమతో నీవు బహుమానం కానుకలు ఇచ్చినట్టు, నువ్వు కానుకలు ఇయ్యక్కర్లే వాళ్ళని మోసం చేయకపోతే చాలు, మంచివారిని మోసం చేయకపోతే చాలు నువ్వే బహుమానం ఇచ్చినట్టు లెక్క, దేవాగ్రహారమల్ తీయకుండిన చాలు, దేవుడికి కోసం ఉన్నటువంటి మాన్యాలు, దేవుడి కోసం ఉన్నటువంటి చిన్న చిన్న అగ్రహారాలు ఏవి ఉన్నాయో అవి తీయకపోతే చాలు, ఆయనకుంటే చాలు, నీవు దేవుడికి కనక బంగారపు
కంబపు స్తంభాలతో గుళ్ళు గుళ్ళు కట్టినట్టు లెక్క. దేవుడి నువ్వు కట్టక్కర్లే, బంగారపు స్తంభాలతో గుడి కట్టక్కర్లే. ఆయన సంపదను ఆయన కుంచితే చాలు, ఆయన సంపద మనం దోచుకోకపోతే చాలు, నువ్వు దేవుడికి బంగారపు స్తంభాలతో గుడి కట్టినట్టు లెక్క. ఒకరి ఎవరిదైనా ఒకరి యొక్క వర్షాశనము, వర్ష అంటే సంవత్సరం, ఆశనం వర్షాశనము అశనము తినేటటువంటి భోజనం, ముంచకున్నంజాలు ఒక సంవత్సరం పాటు తినే గ్రాసం ఏదైతే ఉందో దాన్ని వాళ్లకు దక్కకుండా చేయకపోతే చాలు. పేరు కీర్తిగా, పేరు కీర్తి వచ్చేటట్టుగా సత్రములు పెట్టినట్టు. ఓ పేరు నువ్వు పెద్ద సత్రాలు పెట్టి ఎవడికి భోజనం పట్టించి వార్చక్కర్లా, ఎవడి యొక్క నోటి దగ్గర భోజనం కొట్టేయకపోతే చాలు. భూషణ వికాస అలంకారముల చేత ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురి నివాస ధర్మపురిలో నివసించేటటువంటి వాడా, దుష్ట సంహార చెడ్డనైనటువంటి వారిని దుర్మార్గులను సంహరించేవాడా, ఓ నరసింహ దురిత దూర పాపములను దూరము చేయువాడా, దురితము అంటే పాపము, పాపములను దూరం చేసేవాడా ఓ నరసింహ. మరొకసారి హరిభక్తులను మోసం చేయక నిందించకపోతే చాలు, నీవే వేదాల వంటి అనేక గ్రంథాలు చదివినట్టు. ఒకరికి భిక్షం పెడుతూ ఉన్నప్పుడు వారిని ఆపకుంటే చాలు, నీవే చెయ్యి పట్టుకొని దానం చేసినట్టు. మంచివాళ్ళని నీవు మోసం చేయకపోతే చాలు, నీవే ప్రేమతో బహుమానం ఇచ్చినట్టు. దేవుని యొక్క గుళ్ళను తీయకపోతే చాలు, దేవుని యొక్క అగ్రహారాలను దోచుకోకపోతే చాలు, నీవే స్వయంగా బంగారపు స్తంభాలతో దేవుడికి గుళ్ళు కట్టినట్టు లెక్క. ఒకరి యొక్క సంవత్సర గ్రాసాన్ని ముంచకపోతే చాలు, నీవే సత్రం పెట్టి మంచి పేరు కీర్తి సంపాదించే విధంగా సత్రాలు పెట్టి భోజనాలు పెట్టినట్టు లెక్క అంటూ ఎవరితో అంటున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు? భూషణ వికాస మంచి అలంకారాలతో ప్రకాశించేవాడా ఓ ధర్మపురిలో వెలిసినటువంటి ఓ నరసింహుడా, చెడ్డవాడను శిక్షించేవాడా, పాపములు లేకుండా చేసేవాడా ఓ నరసింహ. పద్యం మరొకసారి చెప్పండి. హరిదాసులను నిందలాడకుండినంజాలు సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమీయంగ తప్పింపకుండినజాలు చేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనుల వంచింపకుండినజాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారమల్ తీయకుండినజాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు, ఒకరి వర్షాశనము ముంచకున్నంజాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు, భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యం యొక్క భావం తెలిసి ఉండాలి, ఇది కూడా నేర్చుకుని ఉంటే మంచిది. దీంట్లో ఉన్నటువంటి ఒక్కసారి ప్రశ్నలు మనం గమనిస్తే చివరికి మనం ఒకసారి చూద్దాం. ఇందులో మనకు ముఖ్యంగా కనబడేటటువంటి రాముని గొప్పతనాన్ని ఏ విధంగా చాటి చెప్పచ్చు, సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు ఏమిటి, మోసం ఎందుకు చేయకూడదు, మోసం చేయడం అనేది చాలా తప్పు, ఎదుటివాడు మనం నమ్మిన వాడిని మోసం చేస్తే వారి యొక్క జీవితంలో మళ్ళీ మనం మంచి పేరు సంపాదించుకోలేము, వారి జీవితంలో కోలుకోలేరు. సత్ప్రవర్తన వల్ల పొందే ఫలితాలు, మంచి ప్రవర్తన ఉన్నట్లయితే మంచివాళ్ళుగా తయారవుతాం, మంచి పేరు కీర్తి సంపాదించుకోగలుగుతాం. రాముని యొక్క గొప్ప విధానాన్ని కవి ఏ విధంగా చాటి చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు మనం కూడా చెప్పచ్చు. రాముల్లో ఉన్నటువంటి శత్రువులను చీచి చెండాడేవాడు మంచివాళ్ళని ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటాడు, అది చాలు అది చెప్పడానికి. ఈ విధంగా మీరు కూడా ఈ పద్యాలను బాగా చదువుతారని, పరీక్షల కోసం బాగా సంసిద్ధమవుతారని భావిస్తున్నాను. శుభమస్తు.